గుంటూరులో నిర్వహిస్తున్న జైహో బీసీ సమావేశానికి రాజోలు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు నాయకులు హాజరు కానున్నారు. బీసీ సెల్ అధికారి ప్రతినిధి చెల్లిబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలి వెళ్లారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎస్సీలు బీసీలు అంటూ కళ్లబొల్లి మాటలు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బహుజనులందరినీ మోసం చేశారంటూ విమర్శించారు చెల్లిబోయిన శ్రీనివాస్. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని, బీసీలకు అన్ని విధాల న్యాయం జరిగేది టీడీపీలో మాత్రమేనని ఆశాభావం వ్యక్తం చేశారు చెల్లిపోయిన శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీ డిక్లరేషన్ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో అత్యధిక సంఖ్యలో బీసీ సోదరులతో పాటు జన సైనికులు, టీడీపీ వారు అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రాంకి మద్దతుగా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో 3 గంటలకి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు భారీ ఎత్తున హాజరు కావడానికి రాజోల నియోజకవర్గం నుంచి ఈసీ సోదరులతో పాటు మిగిలిన సోదరులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి హాజరవడానికి ఇప్పుడు సమాయత్తం అవుతున్నాం. అదేవిధంగా ఏదైతే కళ్ళబొల్లి కౌరులు చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, బీసీలు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి ఆయన చెప్పి ఈ కులాలన్నింటినీ కూడా, బహుజనులు అందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అలాగే ఇటువంటి వారికి కొంతమంది స్వార్థపరులు ఎవరంటే, ఈరోజు మనం చూస్తున్నాం పోయిన ఎలక్షన్కు ముందు ఏలూరులో బీసీ మహాజనసభ ఏర్పాటు చేసి ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి సంఘాన్ని అమ్మేసి పదవి కోసం బీసీ సామాజిక వర్గాలను తాగట్టు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ వ్యక్తి ఈరోజు వచ్చి మళ్ళీ ఎలక్షన్కు ముందు వచ్చి కళ్ళబొల్లి మాటలన్నీ చెప్తున్నాడు. కేసినేని గారి నానిగారి జతలో వేసుకుని ఈ కథలన్నీ చెప్తున్నారు. సోదరులారా, మీ అందరికీ ఒకే విన్నపం చేస్తున్నాం. ఎవ్వరూ కూడా